దేశం మొత్తం అదాని వ్యవహారంపై అట్టుడుకుతుంటే జగన్ సర్కార్ అదానిపై తన ప్రేమను మరోసారి చూపించింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో అదానికి చెందిన కంపెనీలకు భారీగా భూ కేటాయింపులు చేసింది. 100 ఎకరాల భూములను కేబినెట్ సమావేశంలో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు డేటా సెంటర్ల కోసం కేటాయించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం పెద్దకోట్ల దాడితోట గ్రామాల్లో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాల భూమిని ఎకరం 500,000 చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు, ఇదే జిల్లాలో మరో 318 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం మరో 60.29 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖలో డేటా సెంటర్ కోసం స్పెషల్ పర్సెస్ వెహికల్ కింద ఏర్పాటు చేసిన వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ కు ఈ భూమి కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ భూమిలో 7,210 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 14,285 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుందని తెలిపింది. భూమితో పాటు ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో మినహాయింపులు, రాయితీలు ఇవ్వనున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. మరి అదానీ గ్రూప్ పై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఏ పరిస్థితులకు దారితీస్తుందో అన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. అయితే అదానీ 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటీపీఎల్కు విశాఖలో మొదట 130 ఎకరాలు, ఆ తరువాత మరో 9 ఎకరాలు కేటాయించారు. అందులో 200 మెగావాట్ల డేటా సెంటర్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, రీక్రియేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఒప్పందం జరిగింది. దీనికి పెట్టుబడి 14,634 కోట్లు, 24,990 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు దానికే అతిగతి లేదు. కొత్తగా మరో 60.29 ఎకరాలు కేటాయించడంపై పారిశ్రామిక వర్గాల్లో అనుమానం నెలకొంది. ఇక తనకు అనుకూలంగా ఉంటే పంప్డ్ అరబిందోకు స్టోరేజ్ హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం నంద్యాలలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కోసం 340 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు కడపలో 450 ఎకరాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 736 ఎకరాలను కేటాయించింది. ఇండోసోల్ సోలార్ కు కడపలో 1200 మెగావాట్ల ప్లాంట్ కోసం 450 ఎకరాలు, మరో 1000 మెగావాట్ల ప్లాంట్ కోసం ఇంకో 400 ఎకరాలు కేటాయించింది. అదేవిధంగా అరబిందోకు అనంతపురంలో 800 మెగావాట్ల ప్లాంట్ కోసం 650 ఎకరాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఎకరోన్ 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులను అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.